మొట్టమొదటి శివాలయం ఎక్కడ ఉంది, అక్కడి శివలింగం ఎలా ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే చిత్తూరు జిల్లా గుడిమల్లం వెళ్ళాల్సిందే. గుడిమల్లం శివాలయంపై ఎన్టీవీ రిపోర్ట్. సింధు నాగరికతలో పసుపతిని ఆరాధించినట్లు చరిత్ర చెప్తోంది. తర్వాత పసుపతే శివుడయ్యాడు. అయితే సింధు నాగరికతలో శివుడి ఆకారం గురించి ఆధారాలు లేవు. కానీ క్రీస్తు పూర్వం 2000 క్రితం ఆటవికులు నిర్మించిన శివాలయం మాత్రం చిత్తూరు జిల్లా వేర్పూడి మండలం గుడిమల్లంలో ఉంది. పరశురామేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ గుళ్ళో ఎక్కడ చూసినా శివలింగాలే. ఇక గర్భగుడిలో శివలింగం ప్రత్యేక రూపంలో దర్శనమిస్తోంది. ఈ శివలింగం గుడి నిర్మాణం కంటే చాలా ముందుగానే తయారు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇక్కడి శివలింగానికి అనేక ప్రత్యేకతలున్నాయి. లింగంపై రాక్షసులు, ఆటవికుల మీద వేటకు వెళ్తున్న పరశురాముడి ఆకారం ఉంటుంది. మూల విరాట్గా భావించే శివుడిపై లింగాకారంలో ఉండటం గుడిమల్లం ప్రత్యేకం. ఈ గుడికి అనుబంధంగా చిన్న ఆలయాన్ని యాదవ దేవరాయలు నిర్మించారు. తర్వాత చోళులు ఆలయ మండపాన్ని నిర్మించారు. ఆలయాన్ని విజయనగరం రాజులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. పూర్వం 2500 సంవత్సరం నాటికి సింధు నాగరికతలో పశుపతిని పూజించాము. ఆ పశుపతే తర్వాత శివుడిగా ఆవిర్భవించాడని చరిత్రకారులు భావిస్తారు. ఇక్కడ తర్వాత గుడిమల్లంలో పురుషలింగం మీద శివుణ్ణి రెండు చేతులతో ఉన్నటువంటి ఒక భారవాహిక మీద నిల్చుని శివుడు మనకు కనిపిస్తాడు. ఈ ఆలయాన్ని టీటీడీకి అప్పగించాలని నిర్ణయించారు. అప్పటి ఈవో కృష్ణారావు దీన్ని సందర్శించారు. తర్వాత ఆయన మారిపోవడంతో ఆ ప్రతిపాదన మరుగున పడిపోయింది. ఏటా శివరాత్రిన ప్రతి శైవక్షేత్రంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. కానీ ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం మాత్రం నిర్లక్ష్యానికి గురవుతోంది. దీనికి ప్రాచుర్యం కల్పించి ఉత్సవాలు చేయించాలంటున్నారు స్థానికులు.